వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని మనం వింటున్నాం. యశగ్రంథము 61:3 బూడిదకు ప్రతిగా వారికి పూదండను ధరింపచేస్తాను. ఈ వాగ్దానము మనం స్వీకరిద్దాం. దేవుని మాటలు భూమి మీద ఎప్పుడూ కూడా నిరర్థకం కావు. యశగ్రంథంలో అంటాడు, ఆకాశం నుంచి వర్షము హిమము భూమి మీదకి వచ్చి మరల వెళ్ళక విత్తవానికి విత్తనము భుజించువానికి ఆహారము ఏ రీతిగా ఇచ్చునో నా నోటి నుంచి వచ్చే మాట అది భూమి మీద మీ జీవితంలో నెరవేర్చకుండా తిరిగి నా వద్దకు రాదు. ఈ మాట మనం నమ్మాలి, విశ్వసించాలి. ఒక మాట మాట అంటే దేవుడి వాక్యమే. జీవగ్రంథం అంతా కూడా ఆయన మాటల చేత పొందుపరచబడి ఉన్నది. ఆయన వాగ్దానాల చేత జీవగ్రంథం అంతా పొందుపరచబడి ఉన్నది. ఆ మాటలే మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏ వేదనలో దుఃఖంలో ఉంటామో ఆ టయాల్లో ఆ వాక్యం చదువుతున్నప్పుడు గొప్ప ఊరట దన్నిత కలుగుతూ ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది, నా కొరకే మాట్లాడా, నాతో మాట్లాడుతున్నాడు ఈయన, నిజమే ఈయన మాట్లాడే దేవుడు అని అనేక పర్యాయాల్లో దాని విలువ పెద్దలు అంటారు. చూసారా, ఆ నొప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే గాయమైనప్పుడు నొప్పి తెలుస్తుంది. ఆహారం అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ఆకలేసినప్పుడు దాని అవసరం వస్తుంది. విలేజెస్లోనంట పొలం పనికి వెళ్తూ ఉంటారు చాలామంది. ఆ భోజనం చేసి వెళ్ళేటప్పుడు తల్లి అంటుందంటే ఆహారం పట్టుకెళ్ళి మధ్యాహ్నం పో, నీకు మరి భోజనం చేయాలి కదంటే అక్కర్లేదమ్మా నాకు కడుపు నిండా ఉంది అంటాడంట. కాసేపు ఆ వ్యవసాయ పని చేయటం మొదలుపెట్టినాక తనకి ఉన్నది అరిగిపోయేప్పుడు నాకు ఆకలేస్తుంది, ఆహారం కావాలనుకుంటాడంట. అందుకనే తల్లి ఆహారం పెట్టి ఏ పనికైనా పంపిస్తూ ఉంటుంది. అలాగే దాని బాధ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ సమస్య వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తూ ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ మాట అంటున్నాడు, నా మాట నీ జీవితంలో నెరవేర్చకుండా. ఈ సంవత్సరంలో దేవుని వాగ్దానం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండను మీకు ధరింపజేస్తాను. యశగ్రంథం 61:3. ఆ బూడిద అనే మాటకి గుర్తు ఏంటంటే ఇక పనికిరాని స్థితి, అది పనికిరాని స్థాయి. అది బూడిద ఒక వస్తువు కాల్చబడినప్పుడు అది బూడిద అయిపోద్ది. దాని రూపం కానీ దాని రంగు కానీ దాని పనితనం కానీ ఇక మనకు కనపడదు. ఆ వస్తువు నాశనం అయిపోద్ది. బూడిద అయిపోయిందంటే ఆ వస్తువు ఇక పనికిరాదు. అది ఎందుకు? ఆ బూడిదని మనం ఏం చేసుకోలేము. ఆ బూడిద తీసుకెళ్ళి ఎక్కడైనా రాసుకోవటానికో, ఆ బూడిద తీసుకెళ్ళి ఎక్కడైనా ఉపయోగించుకోవటానికో పనికిరాని స్థితి. ఇక కంప్లీట్ క్లోజ్ అన్నమాట. అలాంటి స్థితి నీ జీవితంలో కూడా వచ్చిందేమో, కానీ అయినా కూడా నేను దాన్ని తీసివేసి పూలదండ పూదండ ఎప్పుడు వేస్తామండి? మనిషి జీవితంలో పూదండ ఎప్పుడు వేసుకుంటామంటే ఆనంద సమయాల్లో వేసుకుంటాం. ఎవరికన్నా ఒక ఫెలిసిటేషన్, ఒక సన్మానం జరుగుతున్నప్పుడు కంపల్సరిగా బొక్కేసి పూలదండలు తీసుకొస్తారు. అనుయాయులు, స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు గుర్తుగా తీసుకొచ్చి ఒక పూలదండ వేస్తారు, ఒక షాలు కప్పుతారు. అది సంతోషాలకి గుర్తు. అలాగే వివాహ టైంలో ఏ మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ అంతా తాళి కట్టడం అన్నీ అయిపోయాక భజంత్రిలు మీరు వాయించండి అంటారు. ఆ భజంత్రిలు ప్లే చేస్తున్న టైంలో అంటాడు, ఏమైనా గుర్తుగా తెచ్చారా, పూలదండలు తెచ్చారా అని పూలదండలు ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకి ఇచ్చి, నువ్వు ప్రేమ గుర్తుగా ఎవరి ముందు ఈ పూలదండ వేస్తారో అంటున్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు స్పీడ్గా ఆ పూలదండ వేసుకోవటం జరుగుతుంది. అది ఆనంద సమయాలు. బూడిదైపోయిన పరిస్థితి నుంచి అంటే ఈ సంవత్సరం జీవితాన్ని పూలదండ ధరింపజేసే స్థితికి దేవుడు తీసుకురాబోతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు వింటున్నప్పుడు మనం నమ్మవేమో, విశ్వసించవేమో, జీవితం అయిపోయింది ఇక నా జీవితంలో, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, పనికిరాని స్థితిలోకి నేను వెళ్ళాను అని ఏమైనా నేను అనుకుంటుండొచ్చేమో, కానీ దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడు ఏ స్థితినైనా తారుమారు చేసేస్తాడు, ఏ స్థితినైనా మార్చేస్తాడు. ఆ దేవునికి మాత్రమే సాధ్యమనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్తేరు గ్రంథం ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో యెరూషలేము పట్టణం నుంచి బానిసలుగా కొనుకోబడిన వారిలో ముఖ్యమైన వారు మొర్దెకాయ అనే వ్యక్తి ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాడు, పెంచుకుంటున్నాడు. అమ్మాయి ఎస్తేరు, ఆవిడ
ఎస్తేర్ని పెంచుకుంటూ ఉన్నాడు ఆ పట్టణంలో. అక్కడ బానిసలుగానే ఉన్నారు వాళ్ళు. బానిసలకి మరి ఎలాంటి గృహాలు ఇచ్చుంటారో మీకు మనకు తెలుస్తుంది. వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి లేదు అక్కడ. వాళ్ళు బానిసలు కాబట్టి వారికి అప్పగించిన పని చేయాలి. వారిని ఏది అజమాయిష్ చేస్తే ఆ పని వారికి చేసి అప్పగించాలి. వారు ఆహారం పెడితే తినాలి. వారు ఉన్నమన్న ఇంట్లో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్థితిలో దేవుడు కొన్ని ఆశ్చర్య కార్యాలు మనుషుల జీవితాల్లో చేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మనం మొట్టమొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రాజైన అహష్వేరోషు మరి కొన్ని దేశాల్లో వారిని రాజులను పిలిచి అక్కడ పెద్ద విందు ఏర్పాటు చేశాడంట. 3-4 రోజుల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ఏం చేశాడంటే అతనికి ఒక అందమైన భార్య ఉన్నది. భార్య పేరు ఒష్టి. ఒష్టిని ఏం చేశాడంటే అలంకరించుకుని సభాస్థలి మధ్యలోకి రా, నువ్వు నా భార్య ఎంత అందంగా ఉన్నదో నీ అందాన్ని వీళ్ళందరికీ చూపించాలి, నేను ఇలాంటి సెలక్షన్ చేసుకున్నాను, నేను అన్ని విషయాల్లో నేను గొప్పవాడిని, వెరీ గుడ్ డెసిషన్స్ తీసుకుంటానని వీళ్ళందరూ నా గురించి మాట్లాడుకోవాలని సభాక్షమక్షంలో మాట్లాడేశాడు. నా భార్య రాబోతుంది, ఇప్పుడు చూడండి ఎలాంటి భార్యనో మీరందరూ చూసి మాట్లాడండి అని వారందరికీ వాగ్దానం ఇచ్చి కబురు చేశాడు. కబురు చేసినప్పుడు 127 సంస్థానాలకి మహారాజు అని రాయబడి ఉన్నది. అన్ని సంస్థానాలకి రాజుగా ఉన్న అతనికి భార్యగా వచ్చిందంటే మరి ఎంత అంటే రాజుగారి కుమార్తెతో మనకు తెలియదు. కానీ ఆవిడ రిజెక్ట్ చేసింది. సారీ, అందం అనేది లేకపోతే గొప్పతనం అనేది భార్యాభర్తల మధ్య ఉండాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఆదరిస్తున్నావు, నా అందాన్ని చూసి చేసుకున్నావు, కానీ ఎవడో పనికిరాని వాడు, ఎవడో నీకు ఇష్టమైన వాడు ఎవడో ఉండి వాడి ముందు నన్ను వచ్చి ప్రదర్శన చేయమని, నన్ను వచ్చి నా అందం చూపించమంటే నేను చూపించను. నువ్వు రాజువైతే అయ్యావు, నువ్వు నా భర్త అయితే అయ్యావు, కానీ నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, నేను నీకే కనబడాలి. ఆ మాట మరి ఆ పనివారు వచ్చి చెప్పినప్పుడు, సభ మధ్యలో ఆ మాట చెప్పినప్పుడు రాజు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఏం చేయాలి ఇప్పుడు మంత్రిని అడిగాడు. మంత్రి చెబుతున్నాడు, సలహాదారులు ఉంటారు రాజులకు పక్కన, ఆ సలహాదారులు అందరూ చెప్పారు, అయ్యా నేను ఇంత అవమానం పరిచింది కాబట్టి ఇక నువ్వు ఆవిడ విడిచిపెట్టడమే, ఆవిడని విడాకులు ఇచ్చి పంపించేసాయి, అలా అంతకన్నా అందగత్తిని మేము కలిసి సెలెక్ట్ చేస్తాం, నిన్ను ఏ అందం చూసి ఇన్సల్ట్ చేసిందో అంతగా రెట్టింపు అందగత్తిని మీకు మేము సమకూరుస్తామన్నారు. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే కుటుంబ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. అతను అవమానం పడుతున్నాను అంటున్న టైంలో ఎవరైనా ఓదార్చాలి. ఆవిడ చాలా జ్ఞానం కలిగిన అమ్మాయి అండి, అందుకనే నీ గౌరవాన్ని నిలబెట్టడం కోసమను, లేకపోతే నీ భార్య కాబట్టి ఇలా చేసిందని ఎవరూ సలహా చెప్పలేదు. వెంటనే ఆవిడని పంపించి వేసి అంతకు మించిన అందగత్తె నాకు కావాలి, బతకమన్నాడు. మనందరికీ తెలిసింది ఎస్తేరు గ్రంథంలో. అనేక మందిని, చాలా మందిని తీసుకొచ్చి అక్కడ ఉన్న పనివారు కొన్ని నెలల పాటు వారికి సుగంధ ద్రవ్యాలు, మంచి శ్రేష్టమైన డ్రై ఫ్రూట్స్, లేకపోతే జ్యూసులు గీసులు ఇచ్చేసి ఒక స్థాయి దాటి నాకు రాజుగారు చూడగానే ఎస్ అనాలి, ఆ స్థాయికి వచ్చినాకే రాజుగారి ముందు ఇవాళ ప్రవేశపెట్టాలని అనేక మందిని సిద్ధపాటు చేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన వారిలో ఆ ఎస్తేరు ఉండటం విశేషం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు ఒక పనికి మాలిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు, బూడిదైపోయింది పరిస్థితి అనుకున్న స్థితి నుంచి అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. దేవునికి మాత్రమే సాధ్యమది. ఈ భూమి మీద మనుషులు ఎవరూ కూడా చేయలేని గొప్ప కార్యాలయ్యి. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఎస్తేరు సెలెక్ట్ అయింది. ఎస్తేరుని రాణిగా అంగీకరించాడు. ఎస్తేరుకున్న అందం కానీ, ఎస్తేరుకున్న ఆ ముఖ కవళికలు కానీ, మనం చాలామంది మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అంటూ ఉంటాం చాలామందిని. వాళ్ళందరూ ఎలా సెలెక్ట్ అవుతారో తెలుసా? ఆ రంగు న్యూస్ కాతే ఇంకోటో కాదు. ఆ మిస్ యూనివర్స్గాను మిస్ ఇండియా గాను సెలెక్ట్ చేయాలంటే ఆ ఎన్నో హెల్త్ ఇష్యూస్ కానీ, శరీరంలో ఉన్న అనేక కొలతలు, హ్యాండ్స్ ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలి, ముఖ కవళికలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారంట. అన్ని క్యాలిక్యులేట్ చేసినాకే మిస్ ఇండియా కానీ మిస్ యూనివర్స్గా కానీ సెలెక్ట్ చేస్తారు. అలాగే మరి ఇక్కడ ఎస్తేరులో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో కానీ రాణిగా సెలెక్ట్ చేశారు. రాణి లోపలికి వెళ్ళిపోయింది, మహారాణి అయిపోయింది. వెళ్ళబోయే ముందు ముద్దుకే అన్నాడమ్మా, నువ్వు ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే పొరపాటును కూడా నన్ను పెంచుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సామాన్యుడు ఇక్కడే ఉన్నాడు అనే మాట నువ్వు ఏ సందర్భంలోనూ తీసుకురాబాకు, కొన్ని పరిస్థితులు అవసరమైనప్పుడే తీసుకోద్దు కానీ చెప్పి పంపాడు. ఎస్తేరు ఎప్పుడు కూడా
నాకు ఒక నన్ను పెంచుకున్న ఆయన ఉన్నాడు, ముందుకైన వ్యక్తి అనే మాట తను ఎక్కడా కూడా రాజుగారికి చెప్పినట్టుగా ఉండదు. ఇలాంటి టైంలోనంట అక్కడున్న మహామంత్రి రిటైర్ అయ్యాడు. మహామంత్రి రిటైర్ అవ్వగానే ఆ రాజైన అశ్వరస ఏం చేశాడంటే, ఇంకొక మహామంత్రి కావాలి, మహామంత్రి కావాలి కాబట్టి హామాను అనే వ్యక్తిని మహామంత్రిగా నియమించాడు. అతనికిన్న తెలివితేటలు అవ్వచ్చు, అతనికిన్న యుద్ధ నైపుణ్యం కావచ్చు, లేకపోతే అతనికి చాతుర్యం కావచ్చు, వీటన్నిటిని చూసుకుని అతను ఏం చేశాడంటే హామాన్ని మహామంత్రిగా నియమించాడు. మహామంత్రిగా అతను ఎన్నికైన తర్వాత రాజ్యంలో పెద్ద ఊరేగింపు జరిగి ఉంటుంది, రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిగి ఉంటుంది. అవన్నీ చూసుకుని తను మెయిన్ గేట్ ద్వారా కోటలు, కోట గోడలు, వాటికి ప్రధానమైన గేట్స్ ఉంటాయి. మనం హైదరాబాద్ లాంటి సిటీస్ వెళ్ళినప్పుడు, గోల్కొండ పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనపడతూ ఉంటుంది పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులు బహుశా ఆ రోజుల్లో ఏనుగులతో తీసేవాళ్ళంట. ఏనుగులు తీస్తే కానీ అవి ఓపెన్ అవ్వవు, మనుషులు ఎవరు దాన్ని నెట్టలేరు, అంత పెద్ద డోర్స్ ఉంటాయి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో కూడా ఎరుకో పట్టణం గురించి చదివినప్పుడు ఎరుకో చుట్టూ గోడలు ఉన్నాయి, ఒకే ఒక ద్వారం పెట్టారంట. ఆ ద్వారం ద్వారానే లోపలికి వెళ్ళాలి. ఈ మహామంత్రి ఏం చేశాడంటే పట్టణమంతా ఊరేగి కోట లోపలికి వస్తున్నాడు. ఇంతకీ ముందుక ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉండకుండా ఏం తెలివి ఉపయోగించాడో తెలియదు కానీ ఆ గేటు దగ్గర ఉండే భటుల్లో ఒక భటుడు ఉద్యోగం సంపాదించాడు. అతను ఏదో యూనిఫామ్ వేసుకుని ఒక బళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటాడు. నిలబడి ఉన్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని సెక్యూరిటీ అనమాట అబ్జర్వ్ చేసి లోపలికి పంపాలి. వాళ్ళల్లో ఒక్కడు ముందుకాయి అక్కడ ఉండి ఏం చేసేవాడంటే ఎప్పటికప్పుడు మహారాణి సమాచారం ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, ఎలా ఉంది, ఏం చేస్తుంది అన్ని సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో నొన్నది ఎంప్లాయ్ అయ్యాడు కాబట్టి ఏం అవకాశం కుదురుతాయి. ముందుకాయి అలా చేసేవాడు. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గేటు దగ్గర ముందుకాయి ఉన్నాడు ఆ బళ్ళెం పట్టుకుని. ఆ టైంలో హామాను ఊరేగింపుతో వస్తున్నాడు, వచ్చాడు. అంతా మన పురాణాల్లోనూ లేకపోతే స్టోరీస్ చదువుతున్నప్పుడు వందెమాగదులు అంటారు. వందెమాగదులు అంటే రాజులు పక్కన ఉంటారు. వందెమాగదులు అంటే ఏం చేస్తారంటే రాజు ఏదైనా ఒక మాట అన్నప్పుడు అది బాగుంటే వహ్వా వహ్వా బహుపరా బహుపరా అని అరుస్తూ ఉంటారు. రాజాది రాజా రాజమార్తాండ బహుపరా బహుపరా అంటుంటారండి వందెమాగదులు అంటారు. హామానికి కూడా ఏమన్నారంటే పక్కన వందెమాగదులు ఉన్నారు, వాళ్ళందరూ నేర్చుకుని వస్తున్నాడు. అక్కడ ఫస్ట్ టైం మహామంత్రి వస్తున్నాడు కాబట్టి గేటు దగ్గర ఉన్న రక్షక భటులందరూ ఏం చేశారంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారంట హామానికి. మొద్దుకై ఒక్కడు మాత్రం బళ్ళెం పట్టుకుని ఇలాగ నిలబడి ఉన్నాడంట, దాటుకుంటూ వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళాడు. ఇలాంటి సమయాలు హామాన్ జీవితంలో చాలా జరిగినాయి. ఎప్పుడు హామాన్ వచ్చినా కూడా తను నిలబడే ఉంటున్నాడు కానీ కనీసం నమస్కారం చేయట్లా, సాష్టాంగ పడట్లా. వాళ్ళందరూ సాష్టాంగ పడుతున్నారు, ఒటి నమస్కారం కాదు. ఈ పక్కనున్న వంది మాగదులు ఏం చేశారంటే హామాన్ని రెచ్చగొట్టారు. ఎవడండి వాడు, ఈడియట్, ఒక ఆఫీసర్ వాడు, ఒక రక్షక భటుడు వాడు, వాడు ఇంత మహామంత్రి వస్తున్నప్పుడు వాడు నమస్కారం చేయి పోగా సాష్టాంగపడ్డా, వీళ్ళందరూ సాష్టాంగపడుతున్నారు. సాష్టాంగపడపోయినా బాధలేదు కానీ కనీసం నమస్కారం చేయట్లేదు, తల వంచట్లేదు వాడు, ఎవడండి వాడు అన్నాడు. ఈ హామానుకున్న అలవాటు ఏంటంటే చాలామంది గొప్పవారు కూడా ప్రతి విషయాన్ని ఇంటికి వెళ్ళి వారి భార్యలతో చర్చిస్తారు, వారి భార్యలతో చర్చిస్తారు. హామాన్ కూడా వెళ్ళి ప్రతి విషయం మహామంత్రి తన భార్యకి చెప్పుకునేవాడు. తన భార్యకి చెప్పినప్పుడు మరి ఆ భార్య సహజంగా భర్తని, నా భర్త అంటే చాలా గనుడు, ఇన్ని దేశాలకి ఇన్ని సంస్థానాలకి మహామంత్రి అయ్యాడు కాబట్టి నా భర్త చాలా గొప్పవాడని ఫీల్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం మొదలుకొని కుషదేశం వరకు అని అందులో రాయబడి ఉంటుంది. 2 times ఎస్టేర్ గ్రంథంలో ఇండియా గురించి రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకని ఇండియాను కూడా వాళ్ళు పరిపాలించారు, ఇండియా సంస్థానం కూడా దాని కింద ఉండేదంట. మన ఇండియన్స్ ఏం చేశారంటే దిస్ ఈజ్ వెరీ రాంగ్, ఇది తప్పు, ఇది ఇందులో కరెక్ట్ కాదు, ఇండియా ఏంటి ఇజ్రాయెల్ దేశానికి లేకపోతే ఇజ్రాయెల్ రాణికి పన్నుగట్టిందా అనే ఉద్దేశంతో అప్పటికి ఉన్న కొన్ని గ్రంథాలు తెప్పించి మరీ వెరిఫై చేశారంట. అప్పుడు ఉన్న కొన్ని దొరికినాయంట. నిజమే, అప్పుడు ఇండియా నుంచి ఒక సామంతరాజు అక్కడికి వెళ్ళి బబులోన్ దేశానికి వెళ్ళి పన్నుగట్టి వచ్చేవాడంట, సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో. ఆ పన్నుగట్టిన టైంలో ఎస్తే రాణిగా ఉన్నది, అది అందరికీ రుజువైన విషయంగా తేల్చారు. అంత గనుడు హామాన్ కాబట్టి హామాన్ భార్య ఏం చేసిందంటే ఇంకా రెచ్చగొట్టింది హామాన్ని, ఎవడండి వాడు, ఆఫ్టర్లో ఒక రక్షక భటుడు, నువ్వు వెళ్తుంటే నమస్కారం చేయడా, నువ్వు వెళ్తుంటే సాష్టాంగ పడ్డా,
వాడి సంగతి చూడండి అన్నది. మరి ప్రతి పాయింట్ అతను ఎప్పుడు ఎదురొచ్చినా అతను సాష్టాంగ పడకపోవటం వల్ల చాలా కోపంతో ఉన్నాడు. తను ఉండి ఏం చేశాడంటే, ఎవడు వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి, ఒక నిమిషంలో వాడిని స్కాన్ చేసి నా దగ్గరికి తీసుకురండి అని వేరే వాళ్ళని తన కింద బొట్టుల్ని వాళ్ళని అపాయింట్ చేశాడు. వాళ్ళకి వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి, అయ్యా వీళ్ళు ఎవరో కాదు, ఇస్రాయల్ దేశం నుంచి మన దేశానికి బానిసలుగా తీసుకుని రాబడిన వారు, కొన్ని వందల వేల మంది ఈ 127 సంస్థానాల్లో విస్తరించి ఉన్నారు, వీళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుడికి తప్ప వేరే మనుషులకి ఎవరికి మొక్కరు వీళ్ళు, వీళ్ళ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడంట, నేను తప్ప వేరొక దేవుడు లేదు, పైన ఆకాశము కానీ కింద భూమి మీద కానీ నీళ్ళలో కానీ దేని విగ్రహాన్ని మీరు చేసుకోవడానికి వీల్లేదు, ఎవరికి సాష్టాంగ పడటానికి వీల్లేదని వారి దేవుడు వీరికి ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, దాన్ని వీరందరూ యూదులు పాటిస్తారు, వీళ్ళెవరికి మొక్కరండి, ఎవరిని పూజించరండి స్పష్టంగా చెప్పాడంట. ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టాడు, లెక్క పెట్టరమ్మన్నాడు. ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన దేశంలో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు బానిసలుగా తీసుకురాబడ్డారు, కానీ వీళ్ళతో చాలా డేంజరు, వీళ్ళు ఏదో ఒక రోజు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఊకుమ్మడిగా కూడుకుని అనేక మంది జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ తీసుకుని మన మీదకి ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు రాజా. ఎక్కడో శత్రువు మన దేశం బయట నుంచి రావటం కాదు, మన రాజ్యంలోని శత్రువులు ఉన్నారు, మన మీద తిరుగుబాటు చేయబోతారు అని రాజుగారికి చెప్పాడు. రాజుగారు ఏమంటాడు, కొత్తగా వచ్చిన మహామంత్రి, ఓ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ చేశాడు, వండర్ఫుల్, మంత్రి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు రాజుగారు కాదంటానికి వీల్లేదు, మహామంత్రి గారు ఏం చేయాలి చెప్పండి అన్నాడండి. చెప్పండి అన్నప్పుడు మహామంత్రి అంటున్నాడు, అయ్యా ఏం లేదు, వాళ్ళు ఏం చేయాలంటే వెళ్దాం లేఖనాల్లోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 3:13 ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒకే దినమందు బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ముని పొల్లబుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానంలో ఉన్నవారికి పంపబడిను. ఏం చేశాడంటే ఒక తాకీదు రెడీ చేశాడంట. ఏమిటంటే, అది యూదుడు అనేవాడు ఎన్ని సంస్థానాల్లో విస్తరించున్నారో వృద్ధులు శిశువులు స్త్రీలతో సహా అందరినీ ఒకే రోజు హతం చంపేసేయాలి. ఉరన్నది బాణం వేసన్న చంపు కత్తితోనన్న నరికి లెక్క పెట్టి ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ రచ్చబండకు తీసుకొచ్చి రక్షక భటులు లేకపోతే సైన్యాధిపతులు వెళ్ళి వాళ్ళందరినీ 1 డేలో నరికేయాలి. అది రాజుగారి ఆజ్ఞ. దాని మీద రాజముద్ర వేయించేసి ఆ తాకీదు రెడీ చేశాడు. రెడీ చేసి అన్ని సంస్థానాలకి పంపాడంట. ఈ సంగతి మొద్దుకై దృష్టికి వచ్చింది. మొద్దుకై ఎందుకంటే అక్కడ ఉంటున్నాడు కాబట్టి, రాజ్యంలో జరిగే ఏ విశేషమైనా కూడా రక్షకుడు పట్టుబడు కాబట్టి తన నోటీస్కి వస్తుంది. తన నోటీస్కి వచ్చింది అప్పుడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఊరుకునే వాళ్ళు కాదు, పౌరుషం కలిగిన వాళ్ళు. ప్రభు అంటాడు, నేను రోషము కలిగిన దేవుణ్ణి అంటాడు. ఆ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంతా రోషము కలిగి జీవించేవాళ్ళు. మనుషులకు కానీ ప్రకృతికి కానీ వారు భయపడరు. ఇది నన్నేం చేస్తుంది, ఇదంతా నా దేవుడు నిర్మించాడు. అందుకనే యెహోషువ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యుద్ధంలో గెలవాలి అంటే యెహోషువ ఏం చేశాడంటే దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడంటే, ఇదిగో ప్రభువా, ఈ రోజుకి సూర్యుడు అస్తమించకూడదు, ఈ రోజుకి చంద్రుడు అస్తమించకూడదు, ఆ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు, కొన్ని గంటల పాటు 24 అవర్స్ కదా ఒక రోజు అంటే, ఉదయకాలం 6కి సన్లైట్ వస్తే మళ్ళీ ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోద్ది, ఒక నైట్ అంతా చీకటితో ఉంటాం మనం, మళ్ళీ 12 అవర్స్ చీకటిలో ఉంటాం. ఇక్కడ యెహోషువ ఉద్దేశం ఏంటంటే 6కి సూర్యుడు అస్తమించకూడదు, అది ఎక్స్టెండ్ అవ్వాలి, కొన్ని గంటలు ఎక్స్టెండ్ అయిన వెలుతురుగా ఉన్నట్లయితే యుద్ధం చేసి శత్రువుని జయించవచ్చు, అది అతని ఉద్దేశం. దేవుణ్ణి అడిగాడు. ఎందుకని దేవుణ్ణి అడుగుతాడంటే, సృష్టి యావత్తు ఆయనే సృజించాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం అంతా చూస్తాం, ఆయన సృష్టిని సృజించాడు కాబట్టి సూర్యుని ఆపే, చంద్రుణ్ణి ఆపే, లైట్ అలా ఉండాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి తిరుగుతుంది. ఇప్పుడు సైన్స్ మనకు చెబుతున్న మాట, దేవుడు భూమిని తన చుట్టూ తాను తిరిగేటట్టు చేశాడు, కానీ భూమి తిరగకుండా ఆగాలి అనే ఉద్దేశము అనొచ్చు యెహోషువ
కానీ అది కాదు యెహోషువ ఉద్దేశం ఏంటంటే, అప్పుడు తను చూస్తున్న పరిస్థితి ఏంటంటే సన్ను పడమటకెళ్ళి అస్తమిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఎక్కడున్న సన్నను అక్కడ ఆపే, ఎక్కడున్న చంద్రుని అక్కడ ఆపేస్తే నా యుద్ధంలో నేను జయించిన తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించమని ప్రభువుని అడిగాడు. ఎందుకనంటే సృష్టి దేవుడు చేశాడు కాబట్టి. ఆ రీతిగా దేవుడికి మాత్రమే సాధ్యం. యూదులు అది నమ్మేవారు, మొద్దుకై నమ్మాడు. సృష్టిని సృజించింది దేవుడు, ఈ మనిషి నన్నేం చేస్తాడు, మానవులకు రాజులకు మంత్రులకు నేను మొక్కను అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ శాస్త్రం విడుదలైందని తెలిసిందో, హామాను ఇలాంటి కుట్ర పన్నాడని తెలిసిందో, ఆ మొద్దుకై అంట ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, జరిగినదంతయు తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోని పట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యలో బయలు వెళ్ళి మహా శోకముతోనూ రోదన చేశాను. మొద్దుకై ఏం చేశాడంట, తనకున్న ఆ వస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకుని నెత్తి మీద బూడిద పోసుకుని పట్టణం మధ్యలో ఉండి రోదన చేయటం మొదలుపెట్టాడంట. పట్టణం మధ్యలో ఉండి అరవటం మొదలుపెట్టాడంట, ఏడవటం మొదలుపెట్టాడంట, దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడంట. అయ్యా, నా జాతి నశించిపోబోతుంది, నా జాతిని ఒకడు హతం చేయటానికి తాకీదులు విడుదల చేశాడు, నువ్వే రక్షించాలి, నువ్వే రక్షించడానికి సమర్థుడివి, అయ్యా నువ్వే రావాలి, నిన్ను నమ్మాను నేను, నిన్ను విశ్వసించాను నేను, నువ్వు రక్షించే దేవుడు రక్షకుడు అని, నీ కొరకు నేను వాడికి నేను సాష్టాంగ పడలేదయ్యా, నీ ఆజ్ఞను నేను పాటించాను ప్రభువా, నాకు నువ్వు సహాయం చేయాలి. ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే తగ్గించుకునేవాళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టాలంటే తగ్గించుకునేవారు. తగ్గించుకోవటం అంటే వస్త్రాలు తీసివేసి గోడి పట్ట కట్టుకుని శరీరానికి ఎక్కడన్నా కూర్చుని బూడిద తెచ్చుకుని, బూడిద అంటే మహా తగ్గింపు అన్నమాట. బూడిద అంటే కదా పనికిరాందని లెక్క. బూడిద పోసుకున్నాడు అంటే యూదుల పరిస్థితి ఆ రాజ్యంలో బబులోని దేశంలో ఎలా అయిపోయిందంటే బూడిద పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా కొద్ది సమయంలోనే అంటే కొన్ని రోజుల్లోనో కొన్ని నెలల్లోనో వారిని ఏం చేయబోతున్నాడంటే అందరిని ఒకరోజు చంపేయబోతున్నాడు. అది హామాను ఉద్దేశం. ఒక మనిషి గురించి జాతి జాతిని చంపాలనుకున్నాడు. ఈ ఒక్కడికి ఉద్దేశం ఉందంటే జాతి అందరికీ కూడా అదే ఉద్దేశం ఉంటుంది. అది ఒకటి ఉద్దేశం. ఒక్క మనిషి బూడిద పోసుకున్నాడు. గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకే ఒక్క వ్యక్తి బూడిద పోసుకుని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. బూడిద పరిస్థితి నుంచి ఈ సంవత్సరం నీ జీవితం ఏ స్థితికి వచ్చిందో, బూడిద అయిపోయింది నా జీవితం ఇక నాకు పనికిరాదు అనుకుంటున్నామేమో, కానీ బూడిద అయిపోయే పరిస్థితి నుంచి దేవుడు మరలా నీకు పూలదండం ధరింపజేసే స్థితికి తీసుకెళ్తాడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. మొద్దుకై బూడిద పోసుకుని అరుస్తున్నాడు ఈ టైంలో. ఆ పరిస్థితిని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడేమో, కానీ దేవుని కార్యాలు ఎక్కడి నుంచి ఇటు మారుతాయో బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యంగా వేస్తుంది. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 1వ వచనం చదివినట్లయితే, రాజుగారంతా తన విలాసంలో నిద్రపోట కూర్చున్నాడు, పడుకున్నాడు, నిద్ర రావట్లా రాజుగారికి, ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లా, పడుకోలేడు. మంచం మీద ఎంతసేపు పడుకుంటాడు, బయటకు వచ్చాడు. ఎవరు అక్కడ, మహారాజా చెప్పండి అన్నారు. నాకు బోరు కొడుతున్నాయని నిద్ర పట్టట్లేదు, ఏదైనా ఒక పుస్తకం ఉంటే చదువుదాం అనుకుంటున్నాను. అక్కడ గేటు దగ్గర సమాచార గ్రంథం ఉంటుంది కదా, ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. గేటు దగ్గర అంట కొన్ని సమాచార బుక్ అని ఒకటి ఉంటుందంట. ఆ బుక్లో ఎవ్రీథింగ్ రాయబడి ఉంటుందంట, ప్రతి విషయం రాయబడి ఉంటుందంట. ఆ బుక్ తెచ్చి తిరగేస్తున్నాడంట, ఇలా తిరగేస్తున్నాడు తిరగేస్తుంటే అందులో మొద్దుకై గురించి రాయబడి ఉన్నదంట. మొద్దుకై యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి మొద్దుకై ఏం చేశాడంటే, ఇద్దరు రక్షక భటులు నిజంగానే టెర్రరిస్టులు, రాజుగారిని చంపేయాలని ప్లాన్ చేసుకుంటున్నారంట, కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ మాటలు మొద్దుకై విని ఏం చేశాడంటే ముఖ్యమైన వ్యక్తికి వెళ్ళి ఆ న్యూస్ చెప్పాడయ్యా, పలానా వాళ్ళు ఇలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు, రాజుగారికి హాని జరగబోతుంది అని. వాళ్ళు వెంటనే వాళ్ళని పట్టుకుని ఉరి కమ్మం ఎక్కించి ఊరు తీసేశారు. ఆ విషయం ఈ సమాచార గ్రంథంలో రాశారు, కానీ మొద్దుకైకి దానికి సంబంధించి సన్మానం చేసినట్లుగా అందులో రాయబడి లేదంట. వెంటనే రాజుగారు చూశాడు, చూసి మళ్ళీ పిలిచాడు, ఎవరక్కడ, మరి మొద్దుకైని సన్మానించారా అని అడిగాడు. సన్మానించలేదయ్యా. అవునా, బయట ఎవరున్నారు? అక్కడ హామాను ఆ టైంలో వచ్చి రాజుగారికి ఒకవేళ ఊరకనే ఉంటే రాజుగారిని పిలిచి రాజుగారికి ఉదయకాలమో లేకపోతే 2 రోజుల్లోనో యూదులందరినీ ఉరి తీయించే ఆర్డర్ని ఆయనతో చేత అమలు చేయించుకోవాలని
వెయిట్ చేస్తున్నాడు. ఎవరున్నారు బయట? హామాన్ ఉన్నాడు. పిలవండి వాడిని. వచ్చాడు హామాన్. ఒక పని చేయాలను, ఒక వ్యక్తి మనకు చాలా సహాయం అందించాడు, ఆ వ్యక్తిని నేను సన్మానించాలనుకుంటున్నాను. సన్మానించాలంటే ఏం చేయాలి అని అడిగాడంట. ఏం లేదు మహారాజా, అతను అనుకుంటున్నాడు ఇంత గొప్ప పని నేనేం చేశాను, యూదులను పట్టించాను కాబట్టి నాకే అనుకుంటున్నాడు. రాజా ఏం లేదు, రాజుగారి వస్త్రాలు ధరింపజేసి రాజుగారి ఎక్కే గుర్రం మీద అతను ఎక్కించి పూలదండలన్నీ ధరింపజేసి అతను పట్టణం అంతా ఊరేగించాలి మహారాజా అన్నాడంట. తనను అనుకుంటున్నాడు. ఓకే వెరీ గుడ్, నీ ఆలోచన బాగుంది. నువ్వేం చేస్తావంటే మురదకాయ అనేవాడు ఒకడున్నాడు, అతను ఎక్కడున్నాడు ఇమీడియట్గా తీసుకురా, దేవునికి మహిమ కలుగును గాక. బూడిద పోసుకుని విలపిస్తున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించాయా, నా జాతిని రక్షించాయా. బూడిద పోసుకున్నాడు. బూడిదైపోయింది పరిస్థితి. బూడిదైపోయిన వ్యక్తిని తీసుకొచ్చి స్నానం చేయించి రాజవస్త్రాలు ధరింపజేసి రాజుగారికి గుర్రం ఎక్కించి పూలదండేసి పట్టణం అంతా ఊరేగించారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. దేవుడు మన మొర వింటాడు. బూడిదైపోయిన పరిస్థితి నుంచి ఆ స్థితికి దేవుడు ఎక్కించగలడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమి సాధించలేకపోయాను, నేనేమి చేయలేకపోయాను, నేను ఒక సామాన్యుడిగా ఉంటున్నాను, బూడిదైపోయింది నా జీవితం అనుకుంటున్నావేమో, కానీ ఈ సంవత్సరం నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా పూలదండలు వేసుకునే స్థితికి తీసుకెళ్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి, నమ్మిన వాళ్ళు హల్లెలూయ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, నీకు మాత్రమే సాధ్యము, మాకు అసాధ్యము తండ్రి. మాకు అసాధ్యమైనవి నువ్వు సాధ్యం చేయగలిగిన దేవుడు కాబట్టి ఈ ప్రార్థన మీరు ఆలకించి ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి అయ్యో ప్రభు ఈ కార్యక్రమం చూస్తున్నారో వారి కుటుంబాల్లో బూడిదైపోయింది మా జీవితం, మాకెక్కడ రూపాయి అప్పు దొరకట్లేదు, మాకెక్కడ ఉద్యోగం లేదు, మా బిడ్డలకు ఎవరు చూసుకునేవారు లేరు, అనేక రకాల సమస్యలు మా జీవితాన్ని వెంబడిస్తున్నాయి అనుకుంటున్నారేమో, కానీ విశ్వాసంలో జీవితం మార్చబడుతుందమ్మా, పూలదండ నీకు అయిపోతున్నాను ఈరోజు మాతో మాట్లాడారు. అలాంటి గొప్ప జీవితం ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాలని మీ జీవితాలని బూడిద స్థితి నుంచి పూలదండగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.